వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యంలో ఉండుటకు, దేవుని వాక్యంలో దేవుని కృపలో ఉండుటకు, దేవుని వాక్యంలోని కొన్ని అంశాలు దేవుని బిడ్డలకారు అందరికీ అందించుటకు దేవుని పేరట నేను దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నాము. పోయిన రోజంతా కాపాడిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి ఒక వాక్యం చదువుతాను. ఎబ్రీ పత్రిక 11:31 విశ్వాసమును బట్టి సారాయను వేశ్య వెగుల వారిని సమాధానముగా చేర్చుకోనందున అవిధేయులో పాటు నశింపగా పోయాను. ఇక్కడ వ్రాయబడినది ఒక రాహాబ్ అనే ఒక వేశ్య గురించి. ఆమె ఎంగని ఎలాగా విశ్వాసములో నిలబడి ఉన్నారని మనం చూస్తే చూడండి. ఎబ్రీ పత్రికలో 11:16 విశ్వాస వీరులు క్రమములో ఈ రాహాబు ఒక పేరు కూడా వచ్చి ఉన్నాం. బైబిల్లో చాలామంది కొందరు వేశ్య స్త్రీలు దేవుని విషయంలో ఉన్నవారు ఉన్న మనం బైబిల్లో చదువుతుంది, అది మనకు కనబడుతుంది. కానీ ఈమె గురించి ఎలాగ రాయబడి ఉన్నదండి, అవధేయులతో పాటు నశింపగా పోయాను. ఎలాగ ఈ రాహాబు ఎలాగ దేవునిలో ఉండడం అయింది, అవిధేయులతో పాటు నశింపగా పోయినది ఏమనగా అంటే, ఈ ఆమె ఇస్రాయేల్ ప్రజల గురించి దేవుని బిడ్డల గురించి ఆమె కొన్ని కొన్ని విషయాలు విని ఉన్నారు. దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేసినది ఈ ఆమె తన జీవితంలో విని ఉన్నా. ఆ వినిన దానిని మీద ఆమె చూసుకొని ఉన్నాము. అదే వ్రాయబడినది యోషువా గ్రంథము 2:10 రాయబడి ఉన్నది. యోషువా గ్రంథం 2:10 రాయబడినది, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోయాను, యోర్దాను తీరమునున్న అమోరియుల ఇద్దరు రాజులైన సీహోనును ఓగును మీరేమి చేసి ఉన్నారు అనగా, మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసిదివో ఆ సంగతి మేము వింటిమి. చూడండి ఇక్కడ రాయబడినది నేను విన్నదే విని ఉన్నారు. ఆ వీరిని మీ దేవుడి గురించి నిశ్చయంగా మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు అని ఈమె తన జీవితంలో విని ఉన్నారు. ఆ విని దానిని బట్టి ఆమె నిలబడి ఉన్నారు. అలాగే ఆమె జీవితంలో ఒక చక్కని సమయం వచ్చింది. ఎరిగో గోడను చూడ్డానికి ఇద్దరిని పంపినప్పుడు వారు ఈమె ఇంట్లో చేరిపోయాను. అక్కడ చేరగానే ఈ ఆమెకి మంచి సదువ ఒక సమయం దొరికింది. ఆ మంచి సమయం ఆయమ్మ పోగొట్టకుండా వారిని సమాధానముగా చేర్చుకొని వారిని వారి ఇంట్లో ఉంచాను. అలాగ ఉండగానే ఎరిగో రాజులు వచ్చి మీ ఇంట్లో వచ్చిన వారిని నన్ను ఇవ్వమని అడిగినప్పుడు ఆయమ్మ ఏం చెప్పారంటే, ఆ వారు వెళ్ళిపోయారని చెప్పి వారిని దాచుకొని ఉన్నాం. అలాగ దాచుకొని ఉన్నప్పుడు ఆ అమ్మ చెప్పుతున్నారు ఆ వారిని గురించి, మీరు మీకు మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నారనియు, మీ వలన మాకు భయము పుట్టి ఉన్నాననియు, మీ భయము వలన ఈ దేశములోనికి ధైర్యము చెడుదననియు నేను ఎరుగుదును. ఈ దేశంలో ధైర్యం కూడా పో, దేశంలో ఉన్నవారికి ఎరిగోలో గోడలోని ఉన్నవారికి అందరి ధైర్యం పోయింది. ఈ దేశం పోయిందని వారు నమ్మకంగా ఉన్నది. అందుకని వారితో కూడా నేను రాహాబైన నేను కూడా నశించిపోతుంది అని ఉన్నది. అందుకని మీకు నేను క్షేమముగా సమాధానముగా చేర్చుకున్నారు కదా, అందుకని మన గురించి కూడా నా గురించి కూడా మీరు కొంచెం దయ చూపించాలని వారిని అడుగగా వారు చెప్పింది. అలాగే మీరు చెప్పినట్టు మేము చేస్తాం. వారిని సమాధానముగా చేర్చుకొని ఆ యమ వినిన దాని మీద ధైర్యముగా ఉండడం వలన ఆ యామ ధైర్యం చూసి వారు
వారికి ఈ ఆమెకి చెప్పింది, నిశ్చయంగా దేవుడు మనకి దేశం ఇస్తారు, ఎరిహో దేశ ప్రాంతం అంతా మనకి ఇచ్చిస్తారు, అప్పుడు నిన్ను వెతికి ఉంచుతాం, నీకు నీ కుటుంబస్తులన్నీ అందరినీ నీ వంశ నీ కుటుంబస్తులందరినీ మేము మీ ఇంట్లో చేర్చుకోండి, వారి నాశనం అవదు, ఒక ఎర్రని తాడు మీ దారబందులో కట్టుమని చెప్పగా అది చూసుకొని ఆ అమ్మ అవిధేయులో పాటున నశింపగా పోయిరి. ఆ వినిన ఆ సంగతిలో దేవుని విషయంలో దేవుని బిడ్డల విషయంలో ఆ అమ్మ వినిన విషయంలో జాగ్రత్తగా ఉండడం వలన ఆ అమ్మకి సమాధానముగా చేర్చుకో ఉన్నందుకు సమాధానముగా ఆ దేశంలో ఉన్నవారితో నశింపగా పోయిరి. విశ్వాస వీరులుగా ఆ యమ కూడా వీరులాలుగా ఆ యమ కూడా నిలబడుటకు మంచి సదుపాయం దొరికింది. అలాగే ఒక యోహాను గురించి వినిన ఒక విషయం ఉన్నది, అదే ఏమంటే లూకోసు వార్త అలో ఉన్నది. అదే సెకర్యా అనే వారిని దేవుని దూత వచ్చి చెప్పారు, మీకు ఒక కుమారు పుడతారు అని. ఆయన దేవాలయంలోనికి యాజక పనులు చేస్తుటకు ప్రార్థన ధూపాలు అర్పించుటకు దేవాలయ లోపలికి వెళ్ళినప్పుడు ఆయనకి దేవుని దూత వచ్చి చెప్పారు, మీకు ఒక కుమారుడు పుడతారు, ఆ కుమారునికి యోహాను అని పేరు పెట్టాలి అని చెప్పినప్పుడు ఆయన ఆ సంగతిని వినేరు కానీ దాని మీద నమ్మకం లేకపోయింది. నమ్మకం లేకపోవడం వలన ఆయన మూగవాడిగా అయిపోయింది. ఆ కుమారుడు జన్మమాయే పేరు పెట్టినంత రోజు వరకు ఆయన మూగవాడుగా ఏం పలకకుండా అలాగ ఉండిపోయింది. అలాగే దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, అది లూకోసు వార్త 1:66 రాయబడి ఉన్నది. ఈ అలాగా ఉన్నప్పుడు దేవుని ఈ బిడ్డ అయిన బాప్తిస్మ యోహాను గురించి ఈ బిడ్డ గురించి వినిన వారందరూ ఈ పిల్ల ఏమవుతుంది అని హృదయంలో ఉంచుకొని వారు ఈ పిల్ల ఏమవుతుంది అని బాప్తిస్మ యోహాను గురించి చెప్తున్నాను. అలాగే చెప్పినప్పుడు ఈ యోహాను గురించి ఈ సక్కరియ వినిన దానిలో నమ్మకం లేక మూగవాడుగా అయిపోయింది. అలాగే మనం ఈ యోహాను కారాగృహంలో పడవేశారు. అప్పుడు ఉన్న హెరోదని రాజు అది మత్తయి సువార్త 11:23 వాక్యంలో రాయబడినది. అక్కడ చేరసాలలో ఉన్నప్పుడు దేశ ప్రభు వారి విషయం గురించి యోహాను విని ఇది మనుషుల్ని పంపించి వారిని అడిగారు, నేను మీ గురించి ఎదురు చూచి ఉంటానా లేదో మీరు నన్ను విడిపిస్తారా అని దేవుని విషయం విని వారి యేసుప్రభు వారి దగ్గరికి మనుషుల్ని పంపించారు. అప్పుడు వారితో యేసుప్రభు వారు ఇలాగ అన్నారు, మీరు వెళ్ళి చెప్పండి, రోగులు స్వస్థత పొందుతున్నారు, మూగవాడు మాట్లాడుతున్నారు, నత్తివాడు గెంతులు వేస్తున్నారు, ఇలాంటి ఉన్న మాటలు మీరు వెళ్ళి చెప్పమని చెప్పి యేసుప్రభు వారితో ఉన్న వారికి నా దగ్గర కదలకుండా నిలబడువారు ధన్యులు అని చెప్పేసి పంపించరు. అలాగ చెప్పేసి ఆ వెళ్ళిన వారు అలాగేనే యోహానికి వెళ్ళి చెప్పారు, ఇలాగా గొప్ప కార్యములు దేవుడు చేస్తున్నారు, దేవుల్లో తొడిల్లకుండా ఉన్నవారు ధన్యులని చెప్తున్నారని చెప్పారు. అలాగే ఆ యోహాను దేవుల్లో ధైర్యపడి ఉండగానే అప్పుడు ఒక మంచి రోజు వచ్చింది. మార్కోసు వార్త 6:20 వాక్యంలో హెరోదు అక్కడ రాయబడినది, హెరోదు రాజు ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు మంచి సమయం వచ్చింది. మనం కూడా అలాగే కదా, చాలామంది ఇప్పుడు పుట్టినరోజు పాటిస్తున్నారు కదా,
పుట్టినరోజు పాటించిన వారందరూ ఒక్కసారి ఈ మాట కొంచెం వినాలే. ఈ హోరాదు ఒక పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక కుమార్తె వచ్చి మంచిగా ఒక నాట్యం ఆడే మంచిగా ఒక నాట్యం ఆడినప్పుడు హెరోదు రాజుకి చాలా సంతోషం అయిపోయింది. చాలా సంతోషమైనప్పుడు ఆయన ఆ పాపికి అడుగుతున్నారు, నేను ఏమి నీకు ఇవ్వాలి అని. రాజ్యం సగమైన ఇచ్చేస్తామని. చూడండి, ఒక్క నాట్యం ముందుగా, ఒక పుట్టినరోజు దినమున రాజ్యానికి సగమున ఇవ్వడానికి రెడీగా ఉన్న ఒక రాజు. ఆ సమయంలో ఆ పాప చెప్పారండి, ఆ అమ్మకి చెల్లి వెళ్ళి అడిగారు, ఏమడగాలమ్మా ఇలాగ రాజుగారు ఇలాగ చెప్పి ఉన్నారు, ఏమడగాలి అండి. ఆ అమ్మ చెప్పింది, బాప్టిస్మ యోహను ఒక తల ఒక తలిగలో ఒక పాత్రంలో నాకు కావాలి అని. చూడండి, ఒక పుట్టినరోజు చేసినప్పుడు, ఒక రాజు పుట్టినరోజు చేసినప్పుడు ఒక బాప్టిస్మ యోహను ఒక తల అడగడానికి ఒక పాప రెడీగా ఉన్నది. వాళ్ళ అమ్మకి అమ్మ ఇలాగా రెడీగా ఉన్నది, ఏంటి ఈ బాప్టిస్మ యోహనం ఏం తప్పు చేయట్లేదు, ఏం దేవుని విరోధంగా ఏం చేయలేదు, దేవుని బిడ్డల విరోధంగా ఏం చేయలేదు, ఏం చేయలేని ఒక మనిషి తలే పుట్టినరోజున పోయింది. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా మన జీవిత యాత్రలో ఉండాలి. పుట్టినరోజు అన్నీ పాటించిన వారు మనమందరూ చూడాలి. ఎలాగా పుట్టినరోజు వచ్చినప్పుడు ఒకవేళ ఎవరు తలపోతుంది, ఏ దేవదాసుని తలపోతుంది అని మనకు తెలియదు. కానీ దేవుని బిడ్డలమైన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ హెరోద రాజు ఇలాగ వాక్యం వింటున్నారు. మార్కు సువార్త 6:20 వాక్యంలో హెరోదు అదన్ని మీద పగబట్టి అదన్ని చంపిన గోరెను గాని ఆమె చేత కాకపోయాను, ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడును మనిషిని పరిశుద్ధుడగు మనుష్యుడని హెరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చాను. మరియు అతడు మాటలు వినినప్పుడు ఏమియూ చెయ్యక తోచకపోయాను, సంతోషముతో వినుచుండెను. ఆయన ఏముండదు, భయపడుతూ ఒక్క పక్కన భయం పడుతున్నారు, కానీ ఒక్క పక్కన రౌషం పెడుతున్నారు, దేవుని వాక్యం వింటున్నారు. వినినది ఆయనకి వినిన వాక్యం ఆయనకి బాగా ఆగలేదు. ఎబ్రీ పత్రిక 2:1 వాక్యములో రాయబడినది, వినిన వాక్యం వారికి ప్రయోజనముగా రాలేదు అని. దేవుని వాక్యం వినినది అది జాగ్రత్తగా రావాలంటే దేవుని కృప కావాలి, దేవుని బలం కావాలి. ఈ ఆయనకి ఈ వాక్యం వినినప్పుడు అది కార్యముగా రాలేదు. ఎబ్రీ పత్రిక 2:1 వాక్యంలో రాయబడిన మనం చూస్తాం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవునట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలేని. అదే జారిపోవచ్చు. వినిన వాక్యంలో వచనం వాక్యం వినినప్పుడు జారిపోవచ్చు, కానీ మనం జాగ్రత్త ఉండాలని దేవుని వాక్యం మనకు చెబుతున్నది. రాహాబు అని వేస జీవితంలో ఆ వినిన వాక్యములో వినిన విషయములో ఆమె జాగ్రత్తగా ఉండటం వలన అవిధేయులతో పాటు నశించగా పోయిరే. కానీ ఇక్కడ రాజు వినరు, కానీ వినరు, భయపడి వినరు, కానీ అది కార్యం రాలేదు. ఆయన జీవితం సరి చేసుకోవడం ఆవలేదు. అలాగా ఇంకా ఒకరు దేవుని గురించి, ఒక మనుషుడి గురించి విని ఉన్నారు. ఏం విని ఉన్నారని మనం చూస్తాం. అపొస్తలకార్యం 9:10
యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నానని అతని గురించి అనేకుల వలన నేను వింటిని. ఇక్కడ చెప్పినది అనన్య అని ఒక దేవదాసుడు. ఆయన దమస్కులో అనన్య ఒక మన శిష్యుడు ఉండేను. ప్రభు దర్శనమందు అనన్య అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననని వీధిలోకి వెళ్ళి యూదా అనువారి ఎండ తరచువాడైన సౌలు అనువారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అనన్య అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్టు తల మీద చేతులుండుట చూచి ఉన్నాడని చెప్పాను. ఇది దేవుడే సొంతంగా ఆయనకి దర్శనమిచ్చి అనన్యకు చెప్తున్నారు, నీవు వెళ్ళు, వెళ్ళి తస్సువాడైన సౌలు అని వారు ఒకడు అక్కడ ఉన్నారు, ఆయన మీద ఆయన దగ్గరికి ఎత్తి ఆయన తల మీద చేయి పెట్టి ప్రార్థన చెయ్యమని యేసుప్రభు వారు చెప్పినప్పుడు యేసుప్రభు వారికి ఆయన చెప్తున్నారు, ఆయన గురించి నేను చాలా విషయం విని ఉన్నారు. ఆయన యెరూషలేములో ఉన్న చాలామందిని చాలామంది దేవుని బిడ్డలను చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలామందిని చంపిస్తున్నారు. మన స్టేఫన్ గారిని కూడా చంపిన సమయంలో యూదులు కాబట్టి వారు ఒకరిని చంపితే రాలేసి అయినా ఎలాగైనా చంపినప్పుడు వారి యొక్క పై వస్త్రం పట్టుకొని ఎవరికి ఏం హానియో ఏం బాధయో పెట్టదు. అలాగే ఉన్నప్పుడు ఈ సౌల దగ్గరే వారు చంపిన వారందరూ సేపనకు రాళ్ళతో కొట్టిన వారందరూ పై వస్త్రం తీసి సౌల దగ్గర ఉంచి కాపు కాచుకోవడానికి పెట్టేసి సేవన్ని వారందరూ చంపేశారు. అలాగే చంపినప్పుడు కూడా ఈయన సౌలు చెయ్యి కూడా స్టేఫన్ విరోధకముగా ఉన్నాడు. అలాగే చేసి ఆయన ఇలాగ ప్రయాణం ఇక్కడికి వచ్చినప్పుడే దేవుడు అతనిని ఎదురయ్యాను. దేవుడు అతన్ని ఎదురయ్యి ఆయనకి ఏం చేశారో, పులి ఎలాగా వచ్చిన వారికి పిల్లి పిల్లలాగా చేసుకొని మూలలో కూర్చోబెట్టి కన్ను కూడా కనిపించట్లేదు. అలాగ చేసి ఉంచినప్పుడు అనన్య అని దైవభక్తుని పిలిచి నీ వెళ్ళి ప్రార్థన చెయ్యమని యేసుప్రభు వారి దర్శనమిచ్చినప్పుడు అనన్య చెప్తున్నారు, దేవా నేను చాలా విషయం ఈ సౌలు గురించి విని ఉన్నారయ్యా, నేను ఎలాగే వెళ్దాం, మనము కూడా ఇలాగే కదా, మనము కూడా చాలా విషయం వింటున్నారు కదా, చాలామంది పాస్టర్ల గురించి విశ్వాసుల గురించి దేశం గురించి అన్నీ చాలా మాటలు మనం వింటున్నారు కదా, మళ్ళీ మనం విని విషయములన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. నిజంగా దేవుడు వచ్చి చెప్పినట్టు కూడా ఆయన చెప్తున్నారు, ఈయన ఇలాగ చేయవాడు కాదయ్యా, ఆయన నన్ను చంపుతారేమో అని ఆయన భయం అయిపోతుంది. అలాగ చెప్పినప్పుడు ఈ మాట ఏ సౌలుకు కూడా దేవుడు ఇచ్చి ఉన్నారు, అనన్య ఒకడు వస్తారు, ఆయన నీ మీద తల మీద చేతులు ఉంచి నీ గురించి ప్రార్థన చేస్తారు, అప్పుడు నీవు బాగుపడుతుంది, నీవు బాగుపడి దేవుని కార్యం బలముగా చెయ్యాలని అని దేవుని వాగ్దానం దేవుని ప్రతిజ్ఞ ఈ సౌలు మీద ఉన్నారు. ఈ సౌలు మీద ఉన్నప్పుడు అనన్య చెప్పినది ఇలాగే చెప్పినప్పుడు అప్పుడు అలాగా మాట్లాడుకొని ఉన్నప్పుడే పంపిన వారు అక్కడ వచ్చేసి మాట వింటున్నారు, నీ వెళ్ళు వారితో వెళ్ళమని చెప్పి అక్కడికి వెళ్ళి సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేయగానే ఆయనకి విడుదల అయిపోయి చాలా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయడానికి గొప్ప బలముగా దేవుని కొరకు వాడుకోవడానికి గొప్ప కార్యం అక్కడ జరిగే ఉన్నాయి. అందుకని మనం వినిన విషయంలో మనం జాగ్రత్తగా ఉండుకోవాలి. అలాగే దేవుని వాక్యములో ఒక వాక్యం ఉన్నది, ప్రకటన గ్రంథము 1:3 సమయము సమీపించినది గానుగా ఈ ప్రవచన వాక్యములను
చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకోని వారును ధన్యులు. ఇక్కడ వ్రాయబడిన విషయం ఏమనగా సమయం సమయమైపోతుంది. అన్ని విషయంలో ఎదురు మనం దేవుని గురించి ఎదురు చూసి ఉన్నవారు ఎప్పుడు చూసినప్పుడు భూకంపములు వ్యాధులు చాలా విపరీతంగా వర్షములు అన్నీ గాలి తుఫాన్లు అన్నీ విపరీతముగా మన విరోధముగా నిలబడినప్పుడు దేవుని రాకడ సమయం సమీపంగా అయిపోయి ఉన్నారు. వినిన ఈ దేవుని వాక్యములు వినిపించిన వారును వినువారును విని దానిలో ఉన్న సంగతులను గైకోని వారును దాని ప్రకారముగా నడిచివారును ధన్యులని దేవుని వాక్యం స్పష్టముగా మనకు తేటగా మనకు చూపించి ఉన్నారు. దానిలో మనం వినిన ఈ చివరి కాల సమయములో మనము వినిన దానిలో వినిన కార్యములో మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా విని దేవుని విషయంలో మనం ముందుకు సాగి వెళదాం. ఈ మంచి సమయం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించి మహిమాగనద ప్రభావం మీకు అర్పించి ఈ వాక్యం దేవుని సన్నిధిలో సమర్పణ చేస్తున్నాం. దేవుడు మనమందరికీ దీవించునుగాక. ఆమేన్.